అందరికి జోరా పెదంగా సెకండ్ అంతరా. మన విశాఖ మన్యం సానాలకి ఆదరిస్తున్నాం మీ అందరికి పేరు పేరును జోరా. మరి మన వారందరి పేర్లు చెప్పడం అయితే తెల్లవారిపోయింది. అందుకే షార్ట్ కట్ లో అందరికి జోరా అనేస్తాను తినే. ఇప్పుడు వచ్చాడు వీడియో, ఇద్దరు వదనే మర్దాలు ఎలాగ మాట్లాడుకుంటారో దానికోసమే. వీడియో చూడు కానీ ఎలాగుండదో కింద కామెంట్ కూడా చేయడు, నచ్చితే లైక్ కూడా చేయడే. మళ్ళీ ఎలాంటి వీడియోలు కావాలో కూడా కింద కామెంట్ రాయడు కదా. అప్పుడు మీకు నచ్చిన వీడియోస్ వేసి నేను మళ్ళీ పంపిస్తాను. ఇప్పుడు మీరు చూసి ఎలాగే వీడియోలు చూసి నవ్వుతారు. అలాగే మీకు తెలిసిన వరకు కూడా షేర్ చేయడే. కొత్తగా చూసేటువంటి సబ్స్క్రైబ్ కూడా చేయమని చెప్పుడు కదా. నేను శుభ్రం చూడు కానీ వీడియో నవ్వుకున్నాడే. ఇదో నవ్వితే నవ్వుడు కానీ ఫోన్ కొంచెం దూరం పెట్టినవుడే. ఎందుకంటే కరోనా భయం కదా. మీరు నవ్వుతాను తీరంతా మీ ఊములు గట్రా నాకు సిలికిపోయింది అనుకో, గొప్ప సిగాక అయిపోవడం. మాసం మామిడికాయ మాట్లాడుతులే ఇంపాకాయ అబరే అమ్మ వంట కోసం వర్షాయిని వదనే కడగకూడదురా బాబోయ్. వర్షాయిని వదనే కడగకుంటే మగం వీధికి మచ్చ రోజు కడుగుతావా? నీవు ఈ రెండు రోజులు భలే జోకులు వేసిస్తాను తీరా బాబోయ్. ఒరే అప్ప ఉడరా నేడు రేపు అట్లు అంతే వేస్తాను తిని, కానీ జోకులు అంతా ఎలాగుంటుందో వేయడం లేదే. నీవెమ్మడి ఎరిగి అంత నాకు చెప్పు కదా. ఎలా వదనే ఒక మాట చెప్పడం మాల్సం నీకు ఏదైనా ఒక మాట టక్కున భలే గుర్తొచ్చేసిగా. గుర్తొస్తే వండేస్తాను గుమ్మడికాయ, గుర్తు లేకుంటే వండేస్తాను గుత్తంకాయ. ఎరిగితివా చిరయ్య? నేను ఏంది చెప్పినా నీ వంటలు బసత్తన చెప్తాను తీ. బాగా వంట గదికి ఉండి ఉండి అంత వంటలు బసత్తన చెప్తాను తీ. ఒక చెప్తాను తినని సేమియా వండిస్తావా, పల్లాకు తినని పకోడీ వండిస్తావా? కానీ వంట గదికి ఉండి ఉండి బాగా రుచి మరిగిపోయింది తిని. మరిగిపోవడానికి మరుగు సరంత తీవేలాగా. అబ్బరే అవజ్ఞాన్ ఇతను ఏం చెప్పినా కష్టమే. కష్టం అనుకుంటే అనుకో కాకరకాయ వండిస్తాను, ఇష్టం అనుకుంటే అనుకో ఎగురు పులుసు వండిస్తాను. నీకు జోరారా బాబాయ్, వంటల కోసం వగ్గేసి వేరే దానికోసం ఏదైనా మాట్లాడు కదా వద్నే. ఒరే మర్దాలు వంట గదికి ఉండేటోళ్ళు వంటల కోసము, వాట్సాప్ వాడేటోళ్ళు వెరైటీల కోసం చెప్పాకుండా ఉండాలేర్రా. అలాగంటే నీ వాట్సాప్కి వచ్చేటి వంటలు చూసి వంట గదికి వెరైటీలు చేస్తాను తే. ఇలాగా వాట్సాప్ చూసి వంట చేస్తాననుకో మీ అన్న దగ్గర టెలిగ్రామ్ దగ్గర తిట్లు కాయలే. నీవేందాక వద్నే కాస్తావు? కాయడానికి నీవేమన్నా జాంకాయ మామిడికాయ కాని. అబ్బరే అమ్మ నీ కూడా డైలాగులు బాగానే వేసేస్తాను తివే. ఇదో వద్నే అప్ప ఒకటి చెప్తాను తిని, ఇక్కడ వచ్చేటప్పుడు ఇంటి తలుపులు వేస్తుని, బయటకు వచ్చేటప్పుడు ఆ గేటు వేస్తాను. మరి డైలాగులు ఎక్కడంతుందో మరి వేయడం మర్చిపోతాను. నీవేమైనా ఎరిగి అంతే చెప్పు కదా. అంతేరా ఈ అమ్మ నా డైలాగులు నాకే వేసేస్తున్నది. ఇక్కడ ఉంటుంది అమ్మ నాకు బాగా తగిలికున్నట్టే ఉన్నది. ఏంది అంటే నీకు నీవే మాట్లాడేసుకుంటాను తివే. ఏం లేదురా మొదలు, పొట్లకాయ కూరకు పోపులు వేస్తున్నా లేదని ఆలోచిస్తాను తినలే. అచ్చరీ అమ్మ పొట్లకాయకు పోపులు వేస్తున్నారా? పొట్లకాయలకి పోపులు పరమాన్నానికి పచ్చడి ఎవరిని వేసుకుంటున్నారా? అచ్చరీ అలాగా నేను ఎరగానరా. నేను కూడా ఎరగానే. నీవెలా గతావని వట్టి వట్టిని చెప్తినలే. వట్టిని చెప్పిన వణికిపోతుండ్రా బాబోయ్. నిజాం చెప్పి ఇంత నిలిచి ఉండడం లేదు, అందుకే పల్లా కొని తినలే. నేను నిజాం చెప్పిన ఇష్టవరం అయ్యాడుకంటే పల్లా కొనెళ్ళి పకోడీ తినేయడమే మంచిది. అదో నిజామరా పకోడీ అంతే ఏదా ఇది? మా ఇంటికి వెళ్దాం పా కదా పకోడీ వండి తిని. అబ్బరీ ఉన్నానే బాబు ఉల్లానంతే ఉన్నానే. ఏమి ఎదుగని ఉల్లానంత ఉన్నానంత ఉంది. పోయిన వారం మీ ఇంటికి వచ్చి పాయసం తినా 10 రోజులు పారుతాయే ఉంటుంది. ఎక్కడ పడతా ఉంటుంది? నీకు జోరారా బాబు అడగకు. సరే అంతే నీ బోధలే. వచ్చేటోడికి వద్దు అను, రాను వాడికి రా అన్నాను. వచ్చి తిని వాంతులు ఆడకన్నా వెళ్ళిపోయి మరి వేరుశనగాలు తింటే మంచిది. వెళ్ళురా వెళ్ళు. నీకెవరు వద్దు అంటున్నారు కానీ వస్తేవనుకో వడ్డీ ఇస్తాను. వెళ్ళిపోతేవని వేస్ట్ అయ్యేది కదా. వేస్ట్ కొనగట్ వేస్ట్ లాస్ట్ ఒక నేను అయిపోతాను లేకుంటే. ఏందిరా మరదలు కోరితే నీకు నీవే మాట్లాడేసుకుంటాను తివే. ఏంది లేదు వర్ణి? లేదు లేదు నీవేందో ఆలోచిస్తాను తీ. ఏందో చెప్పు కదా. ఏం లేదు వర్ణి, వర్షాకాలం వర్షాలు పడుతుంది, ఎండాకాలం ఎండాలు అవుతుంది, మరి శీతాకాలం చలి అవుతుంది, మరి ఈ కాలం ఏమవుతుందని ఆలోచిస్తాను తినలే. ఇదేం కాలం కాని, మరి ఇది కలికాలం కదా వర్ణి. అంతేరా అమ్మ మళ్ళా మొదలించిదే. ఇక్కడ నువ్వు మెల్లెస్ వెళ్ళిపోతే మంచిదేమో. ఏం వద్దే ముఖం ఆ పక్క తిప్పి సొక్కరితో మాట్లాడేస్తుంది. ఆ పక్క ఎవరు లేదులే, నేను ఈ పక్క ఉంటేనులే. ఉండూరు మరదలు ఊరే వెళ్ళారు మర్చిపోతుంది. మళ్ళీ పొద్దుకి వస్తానే మాట్లాడదామా? సెకండ్లే సెకండ్లో అంటే చిన్నజీవా వెళ్ళిపోతున్నదమ్మా. సరే పేదమ్మ గారికి బాయ్ బాయ్ రా వద్దే. బాయ్ బాయ్ రా మరదలు.